హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేనైతే పల్లీ చట్నీ అయితే చేస్తున్నానండి ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి ఫస్ట్ అయితే నేను పల్లీలు అయితే కడుగుతున్నానండి ఏంటి కడుగుతుంది అనుకుంటున్నారా మేము లూజ్ అయితే తీసుకుంటామండి అందుకే దానిలో డెస్ట్ ఉంటుంది కాబట్టి నేనైతే కడిగే యూజ్ చేస్తానండి ప్రతి దానికి కూడా కడిగినాక ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టుకొని పోయిపోయినా తర్వాత దానిలో అయితే వేసుకోవాలి వేసుకున్నాక అవి కడిగాను కాబట్టి కొంచెం డ్రై అవ్వాలండి డ్రై నేను కూడా యూట్యూబ్కే కొత్తనండి నాకు కూడా ఏమీ తెలియదు యూట్యూబ్లో జీరో నాలెడ్జ్ అండి నాకు ఒక ఫ్రెండ్ ద్వారా అయితే తెలుసుకొని నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి ప్లీజ్ మా కొత్త వాళ్ళని అయితే సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే డ్రై అయిపోయింది డ్రై అయిపోయినాక ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కూడా వేగినాక ఇప్పుడు వెల్లుల్లి అయితే వేసుకోవాలి వెల్లుల్లి ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ కూడా వేసుకోండి నా దగ్గర అయిపోయిందండి అందుకని వేయట్లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ అయితే బంద్ చేశానండి ఫ్రై అయితే అయిపోయి తర్వాత మనం జీలకర్ర వేసుకోవాలి స్టవ్ బంద్ చేసినాక మాత్రమే వేసుకోవాలండి లేదంటే మాడిపోతాయి కొంతసేపు అయితే చల్లారినివ్వాలి చల్లారినాక మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఈ చట్నీలోకైనా చింతపండు వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇప్పుడైతే నేను పోపు కోసం అని చెప్పేసి ఒక బాండి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అవన్నీ వేసుకొని అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయిందండి తాలింపు కూడా వేసుకున్నాను చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూడండి ఎగ్ దోశ చేస్తా అన్నాను కదండి ఇప్పుడు నేను ఎగ్ దోశ కూడా వేసుకుంటున్నాను పొయ్యి పైన ఒక బాండి పెట్టి దోశ అయితే వేసుకోవాలి ఫస్ట్ నాకు నేనే సెల్ఫ్గా వీడియో తీసుకుంటున్నానండి ఎవరు కూడా లేరు అందుకని చెప్పి సరిగ్గా రావట్లేదండి ఏమనుకోకండి తర్వాత ఒక ఎగ్ అయితే వేసుకున్నాను స్పూన్తో అయితే కలుపుకోవాలి దోశ పైన మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు మీలో ఎంతమందికి ఎగ్ దోశ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి ఇప్పుడు కొంచెం లైట్గా కారం వేసుకోవాలి దానిపైన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక కొద్దిసేపు కాలినాక దాన్ని టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్నాక ఇంకా దోశ అయితే రెడీ అయిపోయినట్టేనండి చాలా బాగుంటుందండి ఒకసారి నేను చెప్పినట్టయితే చేయండి ఈ వీడియో కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్